ముందుగా దేవునామానికి వందనాలు అలాగే ఈటీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమనామకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. స్తోతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాన్న. అయ్యా నా తండ్రి, విత్తపడిన వాక్యము అందిస్తుండగా ప్రభువా, నీ ప్రజలతో నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. లగ్న ఆది కాండము 4వ అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడబోచున్నారు. ప్రియులారా, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయిను, కని కయోన్ని కన్ను. యెహోవా దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. తరువాత ఆమె అతనిని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేదపరిచేవాడు. యెహోవా కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత తీసుకుని యెహోవాకి అర్పణగా తెచ్చిను. హేబేలు కూడా తన మందలో తొలిచూరు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చిను. యెహోవా హేబేలు అతని అర్పణలను లక్ష్యపెట్టను, కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యోను మిక్కిలి కోపం వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకునగా, యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకున్నవేమి? నీవు క్షత్రియ చేసిన ఎడలా తల ఎత్తుకునువా? క్షత్రియ చేసిన ఎడల వాకిట పాపమును పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛన కలుగును, నీవు దానిని ఏలుదవనెను. కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యోను అడగగా, అతడు నేనెరుగును, నా తమ్ముడికి కావలివాడేనా అనెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాక్యానుసారం చూడండి ప్రియులారా, ఇద్దరు అన్నదమ్ములే, ఒక తల్లికి పుట్టినటువంటి వారే. కానీ వాళ్ళల్లో చూడండి ఎంతగా సాతాను ఎంతగా భేదం పెట్టిందో చూడండి. కయ్యోను అర్పణ ఎటువంటిదండి? కయ్యోను పొలం పంట పండించి ఉన్నారు, కూరగాయలు పంట పండించి ఉన్నారు. మరి హేబేలు శ్రేష్టమైన మేక పిల్లల్ని పెంచుతూ ఉన్నాడు. కానీ దేవుడికి ఇద్దరిలో ఎవరు అర్పణ ఎక్కువిచ్చారండి? ఎలాగూ శ్రేష్టమైనది ఇచ్చి ఉన్నారు. ప్రియులరా, ఈ రోజున ఈ సంఘానికి వెళ్తున్న నువ్వు నేను మరి ఏ రీతిగా ప్రభువుకి మనం అర్పణలు అర్పిస్తున్నామండి? ఇక్కడ కయ్యోను అర్పణ ఏ రీతిగా ఉంది అంటే, దేవుడేమన్నా చూస్తున్నాడా? దేవుడేమన్నా తింటున్నాడా? ఆయన ఏమైనా కనిపిస్తున్నాడా? ఏది పెట్టినా పర్వాలేదులే అని చెప్పి ఆయన చచ్చిపోయినాయి పుచ్చిపోయినాయి తీసుకొచ్చి అర్పణగా ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, మరి కయ్యోను చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ బిడ్డ శ్రేష్టమైనవి తీసుకొచ్చి ఉన్నాడు, మంచి ఫలాలు తీసుకొచ్చి ఉన్నారు. ప్రియులారా, ఎందుకనగా శ్రేష్టంగా ప్రభుకి ఎవరైతే ఇతుతారో వారే దేవునికి ఇష్టమైన బిడ్డలు. ఎందుకనగా మనము ఎన్నోసార్లు పరమాయాలు ప్రభుకి ఇచ్చిటిలో, ప్రభు దగ్గరికి వెళ్ళటలో, దేవునికి దశంభాగం తీయటలో మనం ఎంతో చెయ్యి వెనక్కి పెట్టుకుంటాం. ఎందుకనగా మనం చెయ్యి వెనక పెడుతున్నాం కాబట్టి మనం వెనక పడిపోయి ఉంటున్నాం. ప్రియులారా, నీ కార్యము జరగట్లేదని, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని ఎందుకు అనుకుంటున్నావు? నీవు ప్రభుకిచ్చే వాటిలోను ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ప్రియులారా, మనం ఇచ్చేవి ఏవైనా కావచ్చు ప్రభుకి. మీరు ఏ సన్నిధికైనా వెళ్ళొచ్చు, ఆ సన్నిధిలో మీరు శ్రేష్టంగా గుప్పలు విప్పాలి. ప్రియులారా, మరి ఈ రోజున చాలామంది అటువంటి శ్రేష్టమైన అర్పణలు తీసుకెళ్ళక ప్రభువుకి ఎంతో దూరంగా ఉంటున్నారు. ప్రియులారా, మరి కయ్యోను చూడండి, అర్పణ ఇచ్చినది ఎంతో శ్రేష్టమైనది కాదు, అయినప్పటికీ ప్రభువుకి లోబడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎలాగంటే దేవునికి లోబడిన బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకనగా మనం ఇచ్చే అర్పణలు కాదండి, మనం ఇచ్చే ఏది కూడా ప్రభువుకి అవసరం లేదండి. కాకపోతే మన హృదయం ఎలా ఉన్నదని పరిశీలన చేయుటకు దేవుడు అర్పణ అనేది మనకు పెట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఏ సంఘానికైనా వెళ్ళొచ్చు, మీరు ఏ సంఘ సేవకుడి దగ్గరికైనా వెళ్ళొచ్చు, కానీ అర్పణ మాత్రం శ్రేష్టంగా తీసుకెళ్ళండి. ప్రియులారా చూడండి, ప్రియులారా మరి శ్రేష్టమైన అర్పణ అర్పించకపోయినప్పటికీ మనకు ఎన్నో శ్రమలు కొని తెచ్చుకుంటాం. అలాగున నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాను. ప్రియులారా, నేను దేవుణ్ణి చాలా అప్పుల్లో ఉన్నప్పుడు, చాలా శ్రమలో ఉన్నప్పుడు ప్రభుని ఒక మాట అడిగాను, తండ్రి నాకు దయచేవా, నా అప్పులన్నీ తీర్చవా అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువారు మరి మాకు రావాల్సిన ధనాన్ని 1 లక్ష రూపాయలు దేవుడు మాకు సహాయం చేశారు. 1 లక్ష రూపాయలు సహాయం చేసినప్పుడు ప్రియులారా, ఇటువంటి జ్ఞానము నాకు లేక, దేవుళ్ళో అనుభవం ఎక్కువ లేక, నేను దశమ భాగం అంటే ఏమిటో తెలియని స్థితిలో నాకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి. ప్రియులారా,
అయితే దేవుడు నాకు ఇచ్చి చూశాడు, ధనం ఇచ్చి నా హృదయాన్ని పరిశీలన చేసి ఉన్నాడు. నేనేం చేశానంటే ఆ ధనాన్ని తీసుకువెళ్ళి నాకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్లన్నిటినీ తీర్చుకొని నాకు ఉన్నటువంటి నగల్ని ఫైనాన్స్లో ఉంటే ఇడిపించుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మరి ఉన్నవన్నీ కూడా ధనము ఖర్చు చేసేసి దేవుడికి ఎంత ఇచ్చానో చెప్పండి. 10,000 రూపాయలు 1,00,000 రూపాయలకి. అయితే నేను ఇచ్చిన ధనం ఏంటంటే 5,000 రూపాయలు ఇచ్చాను ప్రియులారా. ఎందుకంటే ఈ సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను ప్రియులారా, ఇటువంటి కార్యాలు మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా మీరు చేయకూడదని నేను నా బాధ అంతా కూడా. అయితే నేను ఇచ్చినటువంటి 5,000 ఎలా ఇచ్చానండి, ఫస్ట్గా 1,00,000 రూపాయలు తేగానే 10,000 రూపాయలు పక్కన పెట్టి దేవుడికి అర్పించలేదండి. లాస్ట్లో నా ఖర్చులన్నీ చేసుకుని లాస్ట్లో 10,000 ఇవ్వకుండా 5,000 ఇచ్చానండి. చూడండి ప్రియులారా, అట్లా ఇచ్చినందుకు ఎన్నో శ్రమలు పడ్డాను, ఎంతో నరకాన్ని అనుభవించాను. నాకేంటో తెలియదు, నా కడుపులో ఏముందో తెలియదు, నాకు విపరీతమైన బాధ వేదన. ఆ కడుపులు నొప్పికి మళ్ళీ నేను ఎంతైతే ధనాన్ని తీసుకొచ్చానో, నేను ఎంతైతే అప్పులన్నీ తీర్చానో, మరలా కూడా వస్తువులు ఏవైతే విడిపించుకొచ్చానో మరలా అవి మళ్ళీ కూడా అక్కడ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ బ్యాంకుల్లోకి వెళ్ళిపోయినాయి. చూడండి ప్రియులారా, దేవునికి ఇచ్చే చోట్ల మనం చాలా కూడా వెనక పెట్టి ఉండం. కాబట్టి ప్రియులారా, ఇటువంటి మరి కార్యములు మనం చేయకూడదని ఈరోజు ప్రభు మాట్లాడుచున్నారు. ఎందుకనగా అప్పుడు నేను ఎలా తెలుసుకున్నానంటే, ఇలాగే టీవీలో వాక్యం వస్తుంటే ప్రియులారా, కయ్యోను అర్పణ నువ్వు అర్పించావనగానే నా హృదయము ఎంతగానో కలవరపడింది ప్రియులారా, ఎంతగానో కలవరపడింది. అవును, నేను కయ్యోను అర్పణ అర్పించాను కదా, ప్రభుకి శ్రేష్టమైనది నేను ఇవ్వలేకపోయాను కదా, ప్రభుకి ముందు స్థానం నేను ఇవ్వలేకపోయాను కదా, ప్రభుకి నేను ముందు గుప్పిళ్ళు విప్పలేకపోతున్నాను కదా, నా ఆశీర్వాదాన్ని నేను కోల్పోయాను, నా ఆశీర్వాదం వచ్చింది వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోయింది ప్రియులారా. నాకు ఇంకెన్నడూ రూపాయి రానికోకుండా నలుమూలన తలుపులు మూసేసేసాడు. కాబట్టి ప్రియులారా, అటువంటి కార్యములు మీరు కూడా చేయపాకండి. ఎందుకంటే దేవుడికి ఇచ్చే వాటిలో మీరు ముందుకు వెళ్ళి దేవుడికి సమృద్ధిగా విత్తండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా, దేవుడికి ఫస్ట్గా మనం విత్తిన విత్తనాలు ఆకాశవాకంలో విప్పి పటచాలంత విస్తారంగా ప్రభు మనకు దయచేస్తారు. ఎందుకనగా కయ్యోను ఏ రీతిగా అర్పణ అర్పించాడండి, అది శ్రేష్టమైనది కాదు. ఈ రోజున మీ జీవితంలో కూడా నీవు మొక్కుబళ్ళు చేయొచ్చు, ప్రభు సన్నిధికి వెళ్ళి ఎన్నో చేయొచ్చు, ఎన్నో స్థానాన్ని మీరు వెనక పెట్టవచ్చు. కానీ మీరు వెనక పెట్టి వారిలాగా ఉండకూడదండి. మీరు ఏదైతే ప్రభు సన్నిధిలో మొక్కుబళ్ళు చేస్తారో ఆ మొక్కుబళ్ళు చెల్లించాలండి. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, నీవు తీర్చని ఎడల మొక్కుబళ్ళు మొక్కొద్దు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మొక్కినప్పుడు మనం తీర్చాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, నేను అలాగనే చేసి ఇలా నాకెందుకు జరుగుతుంది, నాకేమయ్యింది, నా పరిస్థితి ఏంటి, స్థితిగతి ఏంటి, నేను దిగజారిపోతున్నానని చెప్పి నేను నన్ను నేను పరిశీలన చేసుకున్నాను ప్రియులారా. నాకు అప్పుడు అర్థమయ్యింది, కయ్యను అర్పణను అర్పిస్తున్నావు అన్నప్పుడు ప్రభు నాతోనే మాట్లాడి ఉన్నారని చెప్పి మరలా వెళ్ళి నేను అమౌంట్ తీసుకెళ్ళి మళ్ళీ 5,000 మళ్ళీ సమర్పించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను ప్రియులారా. దయచేసి మీరు ఎవ్వరూ కూడా ప్రభుకి ఇచ్చే వాటిల్లో మీరు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా మీరు దయచేసి మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ప్రభుకి ఇచ్చే వాటిల్లో మీరు మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేస్తాడు ప్రియులారా. ఆనాడు నేను తెలుసుకున్నాను, ఆనాడు నేను తెలుసుకుని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రత్యాతపడి ప్రభుకి ఇవ్వాల్సిన ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందు ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రజల ముందు నేను ఇక్కడ కూర్చుని నేను మీకు చెప్తున్నాను. అంటే ప్రభు ఇచ్చిన కృప, మీ కృపలోకి వెళ్ళాలి అంటే, మీరు ప్రభు సన్నిధిలో ఎదగాలి అంటే ప్రభుకి అర్పించే వాటిలో మీరు వెనక తీయకూడదు ప్రియులారా. మీరు వెళుతున్నటువంటి మీ యొక్క సంఘ కాపరిని ఒక్కసారి ఆలోచన చేయండి. మీ సంఘంలో ఏ అవసరాలు ఉన్నాయో ఒక్కసారి గుర్తించండి. మీ దేవునికి విత్తిన వాటిల్లో ఆకాశవాకులు ఒప్పుతాడు. ఎందుకంటే మీ కుటుంబంలో లేమనేది ఉండదు, మీ కుటుంబంలో సమృద్ధి తప్ప లేమనేది ఉండదు ప్రియులారా. చూడండి, కయ్యోను తన తమ్ముని చంపివేశాడు ప్రియులారా. ఎంత కోపిష్టి చూడండి, ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటే ఎంత కొట్టుకుని తిట్టుకుని మరి ఎలాగంటే శత్రువులాగా ఉంటున్నారు ప్రియులారా. ఈరోజు దేవుడు నమ్ముకున్న కుమారులు కుమార్తెలు కూడా ప్రతి గృహంలో కూడా ప్రియులారా మరి కొట్టుకుంటూనే ఉన్నారు. ఎందుకనగా ఇద్దరిలో ద్వేషము అనేది సాతాను తీసుకొస్తున్నటువంటిది. ఎందుకనగా మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని సన్నిధిని వెతికిని ఎడలా మనకు అటువంటి సమస్యలు రావు ప్రియులారా. కాబట్టి మరి చూడండి, తమ్ముడైనటువంటి సొంత తమ్ముడిని చంపివేశాడు. ఎంతంటే దేవుడికి ఎంత కోపం తెప్పించాడు. మళ్ళీ దేవుడు, నీ తమ్ముడు ఏమయ్యాడు, నీ తమ్ముడు
రక్తము భూమిలో మొరపెట్టుచున్నదని ప్రభు అడిగినప్పుడు ఏమని ధీమాగా సమాధానం చెప్పాడు. ప్రియులారా, ఈ రోజున కయ్యోను వలె చాలా కూడా ప్రభు దర్శించి ప్రభు మాట్లాడుచుంటే ఇలా టీవీ ద్వారా మాట్లాడుచున్నప్పుడు మరి అలాగే సేవకుల ద్వారా మాట్లాడుచున్నప్పుడు అలాగే సంఘాల ద్వారా మాట్లాడుచున్నప్పుడు సువార్త ద్వారా ప్రభు మీతో మాట్లాడుచున్నప్పుడు మీరు కూడా అలాంటి మాటలే నా తమ్ముడికి నన్ను కావలివాడిగా పెట్టి ఉన్నావని ప్రభు నే ప్రశ్న వేశారు. చూడండి ప్రియులారా, ఈ దేవుణ్ణి ఎంత మాత్రము త్రోసివేయకూడదు. దేవుడి మాట ఎంత మాత్రం గర్తించిన ఎడల ఎంత మాత్రం మనము కూడా ప్రభుకు లోబడి ఉండాలి. ఆయన చెప్పిన మాటకు లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి, సేవకులు లోబడి ఉండాలి. ప్రియులారా, కయ్యోను వలె కోపం మనకి ఉండకూడదు. ప్రియులారా, తగ్గించుకునే జీవితంలో నీవు జీవితాన్ని జీవించాలి. ఎందుకనగా కయ్యోను వలె కయ్యోను నష్టపోయాడు. చూడండి, ఇక్కడ వచనం ప్రకారం కయ్యోను చాలా నష్టపోయాడు. ఎందుకంటే మరి దేశముల నుండి ప్రభు ఉదేశదిమ్మరగా తనను బయటికి పంపించేశాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని కృపావరాలు అందుకోవలసిన మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనము అనుభవించాల్సిన మనము చేస్తున్నటువంటి ప్రవర్తన వలన మనం ఏం చేస్తున్నామంటే మనము కూడా ప్రభు సన్నిధి నుంచి దూరము అయిపోతున్నాం. ఈ రోజున చాలామంది కూడా మరి దేవునికి దూరంగా ఉండి దేవునికి దగ్గరికి రాకోకుండా ప్రభు సన్నిధికి రాకోకుండా ప్రభు సన్నిధి వెతక్కోకుండా ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఎంతోమంది బిడ్డలు ప్రియులరా ఎంతోమంది బిడ్డలు ఇలా నశించిపోతున్నారు. ప్రియులరా, కాబట్టి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ టీవీ చూస్తున్న వీక్షిస్తున్న మీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. నీవు కయ్యోనార్పణ అర్పించావేమో, ప్రభుకి ఇవ్వాల్సిన ధనం ఇవ్వలేకపోతున్నావేమో, ప్రార్థన చేయి. ఒకవేళ నీకు పెగలక గుప్పులు విప్పలేకపోతున్నామో, ప్రభువా నేను నీ సన్నిధిలో ధారాళంగా విప్పాలి ప్రభువా, ధారాళంగా నేను కూడా ధనాన్ని హెచ్చించాలి ప్రభువా, నీ సేవకై నీ సువార్తకై నేను వెళ్ళలేకపోయినా వెళ్ళేవాళ్ళన్నా పంపిస్తాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలామంది చెప్తున్నారు, ప్రియులారా అమ్మగారు మేము చాలా కూడా అప్పుల్లో ఉంటున్నాము, మేము చాలా కూడా సమృద్ధి మాకు కనిపించట్లేదు, మేము ఎంత కష్టపడినా మా కష్టమంతా పొయ్యిలో పోసినట్లు ఉంటుంది, ఎంత చేసినా చిల్లి సంచిలో కారిపోతుంది, అమ్మగారు ఎలాగమ్మగారు ఇలా ఇలాగూ మాకు ప్రార్థన చేయండి అమ్మగారు, మాకు సమృద్ధి కావాలని చాలామంది అడుగుతున్నారు. ప్రియులారా, మరి ఎందుకంటే ఇంత మనం అంత లోకి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? మన ప్రార్థన లోపము, మనం ఇస్తున్నటువంటి వాటిలో లోపం మనం చూసుకోవాలి. ప్రియులారా, సంఘానికి వెళ్తున్నామంటే వెళ్తాం కాదు, కూర్చుంటున్నామంటే కూర్చుంటున్నాము కాదు, వింటున్నామంటే వింటాం కాదు, కానీ మనం వింటున్నాటిలో గ్రహింపు దయచేయాలి. ఎందుకంటే గ్రహించాలి మనం, ఎందుకంటే సన్నిధికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు, ప్రభు నాతో మాట్లాడుచున్నారు, ప్రభు నాతోనే మాట్లాడుచున్నారని చెప్పి ఎవరైతే గ్రహింపు కలిగి ఉంటారో, ఎవరైతే గ్రహిస్తారో వారి కుటుంబంలో మంచి మిరాకిల్ చేస్తారు ప్రభు. ఎందుకనగా ఈ వాక్యము నాది, దేవుడు నన్ను సరిచేసుకోమంటున్నాడు. ఎందుకంటే ప్రభు సన్నిధికి వెళ్ళి కూర్చుని నాది కాదులే, నా కోసం చెప్పట్లేదులే, వేరే వాళ్ళ కోసం చెప్తున్నారులే, ఇది నాది కాదులే, నా పక్క ఉన్న వారి కోసం చెప్తున్నారులే అనుకుంటారు ప్రియులారా చాలామంది. కానీ పక్క ఉన్నవారి కోసం కాదు ప్రియులారా, నీ కోసమే దేవుడు మాట్లాడుచున్నాడు, నీ కొరకే దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకంటే సేవకుల నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ప్రభు దాన్ని ఆశీర్వదించి, ఎందుకనగా మనము తెలుసుకుంటామని మన హృదయాలు సరి చేసుకుంటామని చెప్పి ప్రభు మాట్లాడతారు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్నాను నీవు, ఈ వాక్యం ఈ టీవీ చూస్తున్నటువంటి నీవు ప్రియులారా, మీరు ఆలకించండి, గ్రహించండి, హృదయాలు సరి చేసుకోండి. ప్రభువుకి మనం ఏమిస్తున్నాం, మనం ఏ రీతిగా దశంభాగాలు తీస్తున్నాం? మరి చాలామంది కూడా దశంభాగం తీస్తారు ప్రియులారా, తీసి వాడుకున్న వాళ్ళు ఉంటారు, అవి కలుపుకొని ఇచ్చేవారు ఉంటారు, ఎన్నో రకరకాలుగా సేవకులకి అర్పణలు అర్పిస్తారు. చూడండి ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేసి ప్రభువా నీకు నీకు అర్పణిస్తాను అని చాలామంది అంటారు. వాళ్ళకి ఆ కార్యం జరగంగానే మళ్ళీ సన్నిధిలో కనిపించరు. మీరు అలాంటి వారిలాగా ఉండకుండా మీరు నిజముగా ప్రభుని సేవించేవారిలాగా ఉండాలి ప్రియులారా. ఎందుకనగా మీకు అవసరం తీరిపోయినాక, మీ అకృతులు తీరిపోయినాక, మీకు రోగాలు తగ్గిపోయినాక, మీ కుటుంబంలో మంచి జరిగిన తర్వాత ప్రభు నిడిచిపెట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు ఈ రోజున ప్రియులారా. ఎందుకంటే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, కాపర్ని లెక్క చేయటం లేదు. ఎందుకంటే ప్రియులారా, ఇటువంటి వారందరినీ కూడా ప్రభు చూస్తూనే ఉంటారు. ఎందుకనక నువ్వు చేసేది ప్రభుకు తెలుసు, నువ్వు చేసేది ప్రభుకు తెలుసు, నువ్వు ఉంటుంది ప్రభుకు తెలుసు, నీ హృదయవాంఛలు ఎరిగినవాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి నీవు మాటిచ్చి తప్పుకునేవాళ్ళలా కాకుండా, తప్పు చేసి ఒప్పుకొనకోకుండా కప్పుకునేవాళ్ళలా కాకుండా ప్రభు సన్నిధిలో నీతిమంతుడిగా ఉండాలి. నువ్వు నీతిగా దేవునికి అర్పణలు అర్పించాలి, శ్రేష్టమైన ఫలాలు అర్పించాలి. నీ రాబడి ఎంతట్లో కూడా ప్రథమ ఫలమును
దయచేయము. ఎందుకనగా మరి దేవుడే చెప్పాడు కదా సామెతల గ్రంథంలో నీ రాబడి అంతట్లో కూడా ప్రథమ ఫలం ప్రభుకిచ్చినలా నీ ఆరోగ్యమును నీ ఐశ్వర్యమును ఆకాశవాకులను విప్పుతానని ప్రభు మాట్లాడి ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం ఏం చేయాలంటే మనం ఇచ్చే వాటిని వెనక తీసుకోకుండా ప్రభు సన్నిధికి ఇచ్చే వాటిని ధారాళంగా ఇచ్చిన వారిలాగా ఉండాలి. మరి కయ్యోను వల్లే మనం శపించబడిన వారిలాగా కాకుండా మనము హేబేలు వల్లే ఆశీర్దించబడిన వారిలాగా ఉండాలి. ప్రియులారా చూడండి, ఇద్దరు అన్నదమ్ముల్లోని ఎంతో కోపం అండి, ఎంతో రోదనండి, సాతాను ఏ రీతిగా వాడుకుందండి. ప్రియులారా, ప్రియమని కుమార్తె కుమారులారా, అలాగే మీ ఇంట్లో కూడా ఉన్నారేమో, అలాగే మీ బిడ్డల్లో కూడా ఉన్నారేమో, భేదం వద్దు అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరమో అంటున్నాడు. ప్రియులారా, కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబం ప్రార్థన చేసుకోవాలి, ఐక్యతగా ఉండాలి. బిడ్డలు కూడా సమాధానంగా ఉండాలి. ప్రియులారా, మనము సమాధానంగా ఉండాలంటే మన బిడ్డలు కూడా మనతో సమాధానంగా ఉండాలండి. మన ఇంట్లో ఏముండాలో తెలుసా? ప్రార్థన ఉండాలి. ప్రియులారా, ప్రార్థన లేని జీవితంలో, ప్రార్థన లేని కుటుంబంలో వెలుగుండదు. ప్రియులారా, ప్రార్థన లేని జీవితంలో, ప్రార్థన లేని కుటుంబంలో బిడ్డల ఆశీర్వాదం మనం చూడలేం. ప్రియులారా, మీరు ప్రభుని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదో వారానికి ఒకసారో నెలకు ఒకసారో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం కాదు. ప్రియులారా, మనం రోజు అన్నం తింటున్నాం కదా, రోజు భోజనం చేస్తున్నాం, రోజు టిఫిన్ చేస్తున్నాం, రోజు అన్నీ తింటున్నాం, కానీ ప్రభుని రోజు జ్ఞాపకం చేసుకోవాలి కదా. మనం నెలకు ఒకసారి వారానికి ఒకసారి ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు కాదు కదా. ప్రియులారా, దేవుడికి కొంచెం సమయం హెచ్చించండి. కొంచెం మీ సమయంలో మీరు బిజీ మ్యాగ్నెట్లు కావచ్చు, మీరు ఉద్యోగస్తులు కావచ్చు, మీకు బిజీగా ఉండొచ్చు, ఒకవేళ మీకు సమయం దొరకపోవచ్చు, కొంత సమయమైనా ఒక అరగంట సమయమైనా ప్రభు సన్నిధిలో మీరు గడిపిన ఎడల మీరు ఆశీర్వాదాలు చూస్తారు. ప్రియులారా, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మీరు గొనుక్కుంటాను సునుక్కుంటాను, గొప్పళ్ళు అర్పణలు ఇవ్వడం కాదు, కానీ ఏదో పాస్టర్ గారు అడిగారు, లేకపోతే పాస్టర్ గారు అడిగారు, సన్నిధిలో చర్చిలో ఏయో కొదవలు ఉన్నాయి, అవి తీర్చడానికి పాశ్రములు పాస్టర్ గారులు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మీరు గొనుక్కుంటా సనుక్కుంటిస్తే అది శ్రేష్టమైన ఫలము కాదు. ప్రియులారా, మనము ఇష్టపడి హృదయపూర్వకంగా ప్రభువా ఈ నాకు ఆరోగ్యం ఇచ్చి, నాకు ఆయుష్ ఇచ్చి, నా రాకపోకల్లో తోడుగా ఉండి నన్ను పనికి పంపించమట్టే కదా ఈ ధనము నేను సంపాదించుకున్నాను, నాకు వచ్చినటువంటి ధనములో నీకు కొంత వెల తీసి ఇస్తున్నాను ప్రభువా, ఇది నా దశమ భాగం ప్రభువా అని చెప్పి ప్రభు సన్నిధిలో విత్తి నువ్వు అటువంటి ప్రార్థన చేసుకునే ఎడల దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ప్రియులారా, కాబట్టి కయ్యోన అర్పణ అర్పించగా హేబేలు వలె మనం శ్రేష్టమైన దాన్ని పొందుకోవాలి. ప్రియులారా, ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు కదా, ఒక చిన్న మాట అంటున్నారు ఇక్కడ, నా తమ్ముడికి నేను కావలివాడినా అని చెప్పి ఈయన మాట్లాడాడు. కాబట్టి అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలోను నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడదువు. హల్లెలూయా. చూడండి, చంపేశాను అనుకున్నాడు, నేనే గొప్పవాడిని అనుకున్నాడు, చంపేశాను అనుకున్నాడు, నా కోపం తీరిందనుకున్నాడు కయ్యోను. కానీ ప్రియులారా, చాలా శపించబడిన వాడయ్యాడు. ప్రభు ప్రేమకి దూరమయ్యాడు, ప్రభు సన్నిధికి దూరమయ్యాడు, ప్రభు రెక్కల నీడన ఉండవలసిన బిడ్డ మరి ఎంతగానో దూరమై దేశ దిమ్మరెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు. అటువంటి వారిలాగా మనం ఉండకోకుండా ప్రియులారా, మనము ప్రభు సన్నిధి వెతికేవారిలాగా ఉండాలి. ప్రియులారా, మరి ప్రభు సన్నిధిని మనము కూడా, మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలను, బ్లెస్సింగ్ని కూడా మనం ఆశీర్వదించబడేవారిలాగా ఉండాలి, దీవించబడేవారిలాగా ఉండాలి. కుటుంబం అంతా కూడా కట్టబడాలి. ప్రియులారా, నీ వలన నీ బిడ్డలు మారాలి, నీ భర్త మారాలి, అలాగే నీ కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో కనిపించాలి. ఎందుకనగా నేను వెళ్తున్నాలే, మా వారు వెళ్తున్నారులే, మా బిడ్డలు ఎందుకు అనుకుంటున్నావా? మొదటిగా నీ బిడ్డల్ని సన్నిధికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే కయ్యూన్ లాంటి మనసులు ఉంటాయి, మరి హేబేలు లాంటి మనసు ఉండిద్ది ఇద్దరికి పడని స్థితి ఉంటుంది. ప్రియులారా, కానీ ఇటువంటి వాక్యాలు విన్నప్పుడు నీ బిడ్డలు బలపడతారు. నీ బిడ్డలు కూడా ఇటువంటి తప్పు చేయకోకుండా ప్రభు సన్నిధిలో ఒలివల మొక్కవలి ఉంటారు. ప్రియులారా, ఈ రోజున చాలామంది యవనస్తులు ప్రియులారా తల్లి తండ్రి మాట వినుకోకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, తల్లి తండ్రి కాలేజీకి పంపిస్తుంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారని వాళ్ళ కష్టమంతా కూడా వ్యయం చేసుకొని వారి రక్తమంతా చెమటగా మార్చి వారికి డబ్బులు ఇచ్చి చదివిస్తుంటే బిడ్డలు ఏం చేస్తున్నారు? ప్రియులారా, మరి వాళ్ళకి ఇష్టానుసారంగా నడుస్తున్నారు. ప్రియులారా, స్మోకింగ్ చేస్తున్నారు, మందు తాగుతున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారు. ప్రియులారా, సాతాను హస్తము కింద బిడ్డలు ఎంతగానో ఉన్నారు. ప్రియులారా, అటువంటి
బిడ్డలందరి కోసం ప్రియులారా ఇటువంటి వాక్యాన్ని దేవుడు మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నారు. ఎందుకంటే తల్లి తండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, నీ కొడుకు కష్టపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి నీవు అటువంటి పనులు చేసినట్లయితే దేవుడి నామానికి ఎంతో అవమానం, అలాగే నీ కన్నవారికి కూడా ఎంతో అవమానం. కాబట్టి చాలామంది బిడ్డలు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. కాబట్టి ప్రియులారా మనందరము కూడా ప్రార్థన యోధులే. ప్రార్థన లేకుండా ఏ కుటుంబం ఉండకూడదు. ఎందుకంటే ప్రతి దినము దినదినము మనము ప్రార్థనలో గడిపినట్లయితే మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళరు, మన బిడ్డల చుట్టూ కూడా దేవుడు కంచి వేస్తాడు. ప్రియులారా ఈ రోజున చాలామంది ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజల్లో నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు ప్రియులారా. ఎందుకనగా మా బిడ్డలు ఇలా చేస్తున్నారమ్మా, అలా చేస్తున్నారమ్మా, ప్రార్థన చేయండి అమ్మా అని చెప్తుంటే నా మనసు నా హృదయం చాలా బాధపడుతుంది. ఎందుకనగా ఇటువంటి సిచ్యువేషన్ బిడ్డలకి ఎందుకు వస్తుంది ప్రభువా? మరి కుటుంబంలో ప్రార్థన ఉండట్లేదు ప్రభువా, కుటుంబంలో ఐక్యత లేదు ప్రభువా. ఆ సమయాన్ని ఎందుకు బయటకు పంపిస్తున్నారు పిల్లల్ని? అదే సమయానికి అదే క్షణానికి ఆ ప్రార్థన సమయం అంటే వాళ్ళు వెళుతున్న సమయమే ప్రార్థన సమయం. ప్రియులారా చాలా ఆలోచించేయండి, వాళ్ళు బయటకు వెళుతున్న సమయమే ప్రార్థనా సమయం. ఆ సమయంలో మీరు చిన్న ప్రార్థన చేసుకుందానా ఇంట్లో ఉన్నానంటే ఖచ్చితంగా ఉంటారు ప్రియులారా. అలాగని మీరు ఆపని ఎడల దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మీరు అలా ప్రార్థన చేసుకుని బిడ్డకు కూడా ప్రార్థన పూర్వకంగా చిన్నప్పటి నుండి ప్రార్థన నేర్పిస్తే బిడ్డలు సంరక్షిస్తాడు దేవుడు. దేవుడు వలివల మొక్క వెళ్ళి పెంచుతాడు నీ కుమారుణ్ణి. నీ కుమారుడు చుట్టూ యోగ కంచె వేస్తాడు, అగ్ని కంచెను వేస్తాడు. ఎక్కడికి వెళ్ళకూడదనే మనసు హృదయం అలా ఉండిది ప్రియులారా. చూడండి చాలామంది బిడ్డలు మా సన్నిధికి కూడా బిడ్డలు వస్తారు ప్రియులారా, ఎంతో మంచి బిడ్డలు ప్రియులారా. అలా అటువంటి బిడ్డలని కన్న తల్లులు ఎంతో ధన్యులు ప్రియులారా. ఎందుకనగా బిడ్డలకు ఒక్క అలవాటు ఉండదు. ఎంత మంచివాళ్ళంటే ప్రభు సన్నిధిలో ప్రభు ప్రేమను ఎరిగిన వాళ్ళు, ప్రభు రాజ్యం కట్టాలని ప్రభుకి సేవకు ముందుకు కొనసాగాలని ఆ బిడ్డలు ఎంతో ప్రోత్సహిస్తున్నారు ప్రియులారా. అటువంటి బిడ్డల్లాగా మీ బిడ్డలు ఉండాలని నేను ఆశపడుతున్నాను. మీ బిడ్డలు కూడా అలాంటి మంచి వేలో వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ రోజున ఈటీవీ వీక్షిస్తున్న మీరు మరి ఈ యొక్క వాక్యానుసారంగా మరి కయ్యూను హేబెలుకు పెట్టినటువంటి ఈ యొక్క మధ్యన ఘర్షణ జరిగింది చూసారా ప్రియులారా? చూడండి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆశీర్వదించబడతారు, దేవుణ్ణి ధీకరించిన వారు శపించబడతారని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నారు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉండొచ్చు, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు మీతోనే మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఎంతో వేదంతో ఉన్నావా, మనోవేదంతో ఉన్నావా, బిడ్డల మాట వింటలేదా, నా మాట వింటలేదమ్మా అంటున్నావా, మరి దేవుడా నీవు నాకు సహాయం చేయమని ప్రభువును అడుగుతున్నావు. ప్రతి దినము ప్రతి క్షణము ప్రభువును నువ్వు అడుగుతున్నటువంటి మరి ఆ మాటలు ప్రభు వింటున్నారు. నీ విషయం కూడా గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. అలాగన దేవుని వాక్యం దీవించబడనుగాక. మరి అలాగన ప్రార్థన చేసుకుందాం. ఎలాగే ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఎనికేపాడు సియోను ప్రార్థనా మందిరం మరి ఈ యొక్క మా సన్నిధిలో చాలా కూడా అద్భుతమైన కార్యములు చేస్తున్నారు ప్రియులారా. మరి మీరు ఎవరు కూడా ఎక్కడ ఏ సన్నిధికి వెళ్ళిన వారైతే మరి మా యొక్క సియోను ప్రార్థనా మందిరానికి మరి ఎనికేపాడు జెండా చెట్టు సెంటరు మరి అక్కడ మరి మందిరం ఉన్నదండి, సియోను ప్రార్థనా మందిరము అంటే చెప్తారండి. అలాగే మీరు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు, టీవీ వీక్షిస్తున్న వారు, మరి అక్కడ సన్నిధికి రావాలనుకున్నవారు రండి. మరి దేవుడు గొప్ప కార్యం చూస్తున్నారు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు ప్రియులారా. చాలామంది కూడా వీక్షిస్తున్నటువంటి ప్రజలు కూడా మీ సన్నిధి ఎక్కడ ఉందని ఫోన్ కాల్ చేస్తున్నారు ప్రియులారా. ప్రతిరోజు నేను ప్రతి దినము కూడా ఈ యొక్క ఛానల్లో నుండి వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ఫోన్ కాల్ చేస్తున్నారు. ఎవరైతే మా నంబర్ తీసుకుని కాల్ చేస్తున్నారో వాళ్ళందరికీ డైలీ ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. వాళ్ళ సమస్యల నుంచి విడిచిపించబడుతున్నామని, అనారోగ్యాల నుంచి స్వస్థపడుతున్నామని, మరి బిడ్డలు లేని వారికి బిడ్డలు కలగచేసే ఉన్నాడని మరి చాలామంది కాల్స్ చేస్తున్నారు ప్రియులారా. మీరు కూడా ఆసక్తి కలిగిన వారైతే మీరు కూడా రావాలనుకుంటే రాగలిగితే రండి, రాలేకపోతే ఫోన్ కాల్స్ చేయండి. మేము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. మీ సమస్యలు ఏమున్నా సరే చెప్పండి, మీరు కాల్ చేయండి, మీరు ఫోన్ ఎత్తట్లేదు అనుకోకండి, ఫోన్ మేము ఖచ్చితంగా ఎత్తుతాము. ఎందుకనగా మీరు ఏ అర్జెంటు కాల్ అయినా సరే, ఏ అర్ధరాత్రి వేళ మీకు ఏ సమయమైనా సరే, మీకు ఏ అవసరం వచ్చినా ఈ నెంబర్ వేసుకోండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు స్వస్థత వరాన్ని ఇచ్చాడు, అలా కృపావరాన్ని ఇచ్చాడు, బిడ్డలు లేని వారికి బిడ్డలు కలగచేసే వరాన్ని కూడా ప్రభు ఇచ్చారు. మరి మా సన్నిధిలో కూడా చాలామంది గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చి ఉన్నారు.
ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు, రోగుల్ని స్వస్థపరుస్తున్నారు. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి అనేకులు అక్కడికి రావడం జరిగింది. మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే మరి యొక్క సియోను ప్రార్థన మందిరికి రావాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్యని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, విన్న వాక్యాన్ని నైనా వాళ్ళ హృదయాల్లో పలింపు దయచేయండి. ప్రభా, వారితో మాట్లాడి ఉన్నారు ప్రభా, కాబట్టి ప్రభా హృదయాలను సరిచేసుకుని బిడ్డలు నాయన నీకు లోబడే బిడ్డలుగా సహాయం దయచేయమని, ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజల్లో అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. అయ్యా నా తండ్రి, గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి, మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగని ప్రియులారా, ఈ సేవ చాలా కూడా భారభరితంగా ఉంది. మరి మీలో ఆసక్తి కలిగిన వారు, మరి చాలామంది కూడా ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలు, మరి ఫోన్ కాల్స్ ద్వారా ఆశీర్వదించబడి దీవించబడి మరి ఈ యొక్క పరిచర్యకి వాళ్ళు కూడా పాలిభాగస్థులు అవ్వాలని, మరి వాళ్ళకి కలిగినంతలో దేవుడికి మంచి అర్పణ అర్పిస్తున్నారు. మరి దేవుడు ఈ పరిచర్య ముందుకు తీసుకువెళ్ళాలంటే మీరు వెళ్ళే వాళ్ళనన్నా పంపించడానికి మీ హృదయపూర్వకమైన అర్పణలు మీరు ఏమైనా దేవునికి విత్తాలేనంటే మా ఫోన్ కాల్ చేయండి, మా అకౌంట్ నెంబర్ చెప్తాం. అలాగే ఈ సేవకి నిమిత్తమే మేము అడుగుచున్నాం ప్రిలారా, ఎందుకంటే చాలా భారంగా ఉన్నది. ఎందుకంటే మేము అన్ని చోట్లకి రాలేము కాబట్టి ఈ టీవీలో మాట్లాడుచున్న ప్రజలందరితో కూడా, అంటే మీ అందరితో కూడా నేను మాట్లాడే బాధ్యత ప్రభు ఇచ్చారు. ఈ ఛానళ్ళ వారికి మరి నిజంగా ధన్యవాదాలు. మరి అలాగే అనేక చోట్ల అనేక ప్రదేశాలు ఈ సువార్త ప్రకటించబడుతుంది. మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా దేవునికి విత్తాలి, మంచి అర్పణలు విత్తాలని మీలో ఆశ కలిగితే తప్పకోకుండా ఈ ఫోన్ కాల్స్కి కాల్ చేయండి. మరి అలాగే మర్చిపోకండి, మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, మీలో ఎవరికైనా అస్వస్థంగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మీరు ఫోన్ కాల్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. అందరికీ వందనాలు.